అందరికి వందనాలు. గ్రంథంలో ఉన్నటువంటి నాకు నన్ను ఆకర్షించుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన మాటను మనం పరిశీలన చేద్దాం. మొదటి రాజు 2వ అధ్యాయాన్ని మొదటి రాజులు 2వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తే ఈ రకంగా ఉంది. లోకులందరూ పోవలసిన మార్గమును పోవుచున్నాను, లోకులందరూ పోవలసిన మార్గాన్ని పోవుచున్నానని దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో అన్నాడు. నేను చదువుతూ ఉన్నప్పుడు ఆలోచించాను, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నా అంటే పెద్ద విశేషం ఏమన్నా అందరూ పోయేదే కదా. అంటే లోకులందరూ పోవలసిన మార్గమున అంటే ఏంటి, ఓడు సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉందని దాన్ని కాస్త స్టడీ చేయడం జరిగింది. జరిగితే మార్గము అన్నదానికి ఇజ్రాయేలీకి హీబ్రూ కాంటెస్ట్లో చనిపోయేటప్పుడు అందరూ అనలేరట ఈ మాట. ఎందుకంటే లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవుచున్నాను అన్నదానికి వారి అండర్స్టాండింగ్లో అంటే ఇజ్రాయేలీల అండర్స్టాండింగ్లో దాని అర్థం ఏంటంటే మై వే ఓపెన్డ్ అని అర్థం, నా మార్గము సదాళమైంది అని అర్థం అన్న. అంటే దీన్ని బట్టి ఇజ్రాయేలీకి మరణం అంటే మార్గం సదాళం అవడం అని అర్థంగా కనపడుతుంది. కనుక దీనికి ఈ యొక్క చిన్న వర్తమానంలో నేను ఇచ్చే టైటిల్ మరణము డాష్ మార్గం, మరణము ఐఫన్ మార్గం. ఈ లోపంలో మరణిస్తే క్లోజ్ అన్నది జనరల్గా ఉన్నటువంటి నాలెడ్జ్, జీవితం అయిపోయింది అని. కానీ ఇక్కడ దావీదు తన కొడుకును పిలిచి తన కొడుకు అయినటువంటి సొలొమోను పిలిచి ఈ రకంగా చెప్తాడు, జాగ్రత్త ఈ రకంగా ఉండు, ఆ రకంగా ఉండు, ఈ రకంగా ఉండు అని చెప్పి లోకులందరూ పోవలసిన మార్గము నేను పోవచ్చున్నాను అంటే మై వే ఈజ్ ఓపెన్, నా మార్గం సరళమైంది, ఇంకా నేను ఉండడానికి ఇంకా అవకాశం లేదు. నా మార్గం అంటే ప్రతి వ్యక్తికి సరళం అవ్వాల్సినటువంటి మార్గం. క్రైస్తవ విశ్వాసంలో మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్లో కరెక్ట్గా దావీదు గారు తన కుమారుడితో అన్నటువంటి కాంటెక్స్ట్ను ఒకసారి మనం పరిశీలించి చూస్తే నా పని ఇక్కడ అయిపోలేదు, నాకు సరళం అవ్వాల్సిన మార్గం సరళమైంది అంటాడు. అంటే అందరికీ సరళం అవుతుందన్నమాట. ఈ లోకంలో ఉండేటువంటి మన జీవితం అంతా ఉద్యోగానికి ఒక అప్రెంటిస్ లాంటిది. అప్రెంటిస్ తర్వాత ట్రైనింగ్, తర్వాత ఉద్యోగం. అంటే నిజమైన జీవితానికి ఇది ఒక మాదిరి. అందుకని నా ట్రైనింగ్ అయిపోయింది, నా అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది అన్నట్టుగా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. కనుక మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాన్ని మనం నేర్చుకుంటే, ఇందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం గమనిస్తే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనకు సరళం అవ్వాల్సినటువంటి మార్గం సరళం అవుతుంది. ఘనత మహిమ యేసయ్యకే చెల్లును గాక, హల్లెలూయా. కనుక ఎప్పుడు మన మార్గం సరళం అవుతుంది అన్న సత్యాన్ని మనం చూడడానికి మనం ముందుకు కొనసాగుతాం. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ఆదికాండం 26:5 ఈ రకంగా ఉంది. యాదయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను కట్టడలను నియమములను గైకలను. 3 మాట విన్నాడు, ఆజ్ఞల్ని, తర్వాత నియమాల్ని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కట్టడల్ని. దేవుడు మాట వింటే ఈ 3 చేయాలి. ఏం చేయగలం దేవుడు మాట వింటే అంటే వాక్యాన్ని వింటే, ఆయన ఆజ్ఞల్ని, కట్టడల్ని, నియమాల్ని. ఒక నియమం అంటే నియమం, మన ఇష్టం ఆ నియమంలో ఉండదు. కనుక దాన్ని ఆ రకంగా మనం ప్రయాణం చేసినప్పుడు ఈ లోకంలో ప్రత్యేకించి క్యారెక్టర్ విషయంలో, పరిశుద్ధత విషయంలో, విశ్వాస జీవిత విషయంలో మనం దీని మీద ఫోకస్ చేసినప్పుడు మన జీవితాలు ధన్యం అవుతాయి. మనకు ఓపెన్ అవ్వాల్సినటువంటి మార్గం ఈ లోకంలో అయిపోయిన తర్వాత సరళం అవుతుంది అన్న సత్యం మనకి అర్థమవుతూ ఉంది. మరో మాట మనం పరిశీలన చేస్తే, లేవి 18:34 వచనాలను పరిశీలన చేస్తే ఈ రకంగా ఉంది, నియమించిన ఐగుప్తు ఆచారము వద్దు, అప్పగించిన కానానుభారము మనకు వద్దు, విధులు కట్టడల్ని గైకొనాలి.
విధుల్ని కట్టాలనే గంగలు. మనం ఏం చేస్తామంటే ఐగుప్తు ఆచారాలు అంటే మనకి అనవసరమైనటువంటి ఆచారాలని, దేవునికి నచ్చిన దాన్ని మనం పరిశీలించడం వలన మనవే మనకు ఓపెన్ అవ్వదు అన్న సత్యం ఇక్కడ మనకి అర్థమవుతుంది. కనుక ఇక్కడ వాస్తవాన్ని మనం పరిశీలించుకుంటే దావీదు గారు తన కుమారుడితో అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే మై వే ఈజ్ ఓపెన్. ఈ లోకం సాధించిన తర్వాత నీ మార్గం నా మార్గం సరళం అవ్వాలి అంటే ఈ లోకంలో ఉండాల్సినటువంటిది చేయాల్సినటువంటిది చేయాలనే సత్యం మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మరొక మాటని మనం పరిశీలన చేస్తే చివరిగా ఒక నిమిషం యోబు 13:15 ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన నన్ను చంపిన, నేను చచ్చిపోయినా, ఆయన సమాధానం ఇవ్వకపోయినా నేను ఆయన కోసం కనిపెట్టుకుంటున్నాను. అంటే జవాబు వచ్చినా రాకపోయినా, నీ ప్రార్థన విన్నా వినకపోయినా, ఏది ఏమైనా ఫస్ట్ ప్లేస్ సెకండ్ థాట్ లేకుండా. ఎందుకన్నాడంటే సేమ్ ఇదే మీనింగ్. అప్పుడు ఒక్క కూడా యోగు చచ్చిపోతాను చనిపోతాను 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 అంతా అయిపోయింది అనుకున్నాడు. చెవుకు వచ్చేసరికి సత్యం అర్థమైంది, నో ప్రాబ్లం. ఆయన కూడా ఇదే మాట ఇండైరెక్ట్గా, ఓకే నా మార్గం కూడా సరళం అవుతుంది అని. కనుక ఈ లోకం జీవితం అయిన తర్వాతే సరైన మార్గం మన కోసం సరళం అవ్వబోతుంది, ఆత్మకు చావు లేదు అన్న సత్యం ఇక్కడ తెలుస్తుంది. కనుక నీ మార్గం నా మార్గం సరళం అవ్వాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి నిజమైన క్రైస్తవ జీవితాన్ని, క్యారెక్టర్ని, ఆ పరిశుద్ధతని, ఆ నమ్మకత్వాన్ని, బైబిల్ చదవడాన్ని, ప్రార్థన చేసుకోవడం మనం వెంబడించినప్పుడు మన జీవితాలు దాన్ని అవుతాయి. ఘనతమయమయ్య యేసయ్య చెల్లెలుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ యేసయ్య నీ కృపను బట్టి ప్రేమ స్తోత్రం. ఈ మాట వింటూ ఉన్నటువంటి నాకు వీరందరికీ కూడా మేము ఉండాల్సిన రీతిలో ఉండి చేయాల్సిన చేస్తూ మా మార్గాన్ని సరళం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ నీ నడిపింపు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.